జంగారెడ్డిగూడెం పట్టణ అభివృద్ధికి 50 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కోరినట్లు చింతలపూడి ఎమ్మెల్యే సంఘ రోషన్ కుమార్ తెలిపారు. ఈ నిధులు మంజూరు కాగానే వీటిలో ఎక్కువ మొత్తాన్ని పట్టణ సుందరీకరణకు, బైనీరు వంతెన పునర్నిర్మాణానికి కేటాయిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో మంగళవారం కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిరి నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలువురు కౌన్సిల్ సభ్యులు పాల్గొని అజెండాలో పొందుపరిచిన అంశాలపై చర్చించారు. ఈ క్రమంలోనే పలు అంశాలపై అధికారులను వివరణ కోరారు. అదేవిధంగా పలు అంశాలను ఆమోదించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం కౌన్సిల్ సభ్యులు పట్టణ అభివృద్ధికి పాటుపడుతున్నారని, ఈ కౌన్సిల్ సమావేశం చూస్తుంటే అర్థమవుతుందన్నారు. ఇంత చక్కని టీం ఉండడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. పట్టణ ప్రజల ఆకాంక్ష మేరకు పట్టణాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కౌన్సిల్ సమావేశం ద్వారా 4.79 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రణాళిక ప్రతిపాదించడం జరిగిందన్నారు. వీటికి సంబంధించిన పనులను త్వరలోనే ప్రారంభించి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తాము హామీ ఇచ్చిన విధంగా పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని, ప్రజా సమస్యని పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ, వైస్ చైర్మన్లు కంచర్ల వాసవి రత్నం, మోపిడి వీరాంజనేయులతో పాటుగా కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అంటే అన్ని సబ్జెక్టులు ఏవైతే చెప్పకుండా వెళ్తాం సార్, ఏ జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం 19వ వార్డు ఉప్పలమెట్ట నందు కాళిదాస్ ఇంటి నుండి షేక్ ముంతాజీ ఇంటి వరకు సీసీ దీనికి సంబంధించి ఒక 27 పాయింట్స్ అజెండాని ఈరోజు ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో మెజారిటీ ఆఫ్ ద ప్రపోజల్స్ అందరి యాక్సెప్టెన్స్ ఉంది. ఒక 2-3 దాంట్లో కొన్ని చేంజెస్ ఉన్నాయి. మరి కౌన్సిలర్స్ చెప్పిన విధంగా మరి చైర్పర్సన్ కూడా ఒప్పుకున్నారు, కమిషనర్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. వాటిని మరి ఈ యొక్క రివ్యూ మీటింగ్లో వీటిని యాడ్ చేస్తాము. అలాగే ఏవైతే మనం పార్క్ చేసామో అవి నెక్స్ట్ రివ్యూ మీటింగ్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉంది. కౌన్సిలర్స్ అందరూ కూడా చాలా ప్యాషనెట్గా ఉన్నారు, కమిటీలు ఉన్నారు వాళ్ళ వర్క్ విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో. ఇలాంటి టీం ఉంటే డెఫినెట్గా జంగారెడ్డిగూడెం టౌన్ ఏదైతే మనం అందరం కూడా మరి కలగన్నామో అది డెఫినెట్గా బెస్ట్ టౌన్ అవుతుందని నాకు ఎటువంటి సందేహం లేదు. మనందరం కూడా కౌన్సిలర్స్ అడిగేది ఒకటే విషయం, వాళ్ళకి సంబంధించిన వార్డ్స్ కానివ్వండి, జంగారెడ్డిగూడెం టౌన్ సంబంధించి దీన్ని ఎట్లాగా మనము బెటర్గా ఈరోజు బెస్ట్ టౌన్గా చేయాలనే విషయంపై చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. మరి డెఫినెట్గా రాబోయే రోజుల్లో మనం ఏవైతే అనుకుంటామో ప్రపోజల్స్ కానివ్వండి, లేకపోతే న్యూ ప్రపోజల్స్ కానివ్వండి, అవన్నీ కూడా అయ్యేలాగా మీ అందరిలో కృషి చేస్తాము. ఎమ్మెల్యేగా తప్పకుండా నేను వీటి విషయంలో రెగ్యులర్ ఫాలోఅప్ చేసి శాంక్షన్ అయ్యేలాగా నేను చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే మనము డిస్కస్ చేసిన అజెండా పాయింట్స్లో మెయిన్గా వచ్చేసి మొత్తం 4.79 కోట్ రూపీస్ ఇక్కడ మనము డెవలప్మెంట్ మిషన్లో పెట్టబోతున్నాము. దాంట్లో 15 ఫైనాన్స్, మరి లాస్ట్ టైం వచ్చినవి 2 క్రోర్స్ అవి వచ్చేసి టెండర్స్ అయిపోయినాయి. మరి అవి ఇంటర్నల్ రోడ్స్కి స్పెండ్ చేయడం జరుగుతుంది. అలాగే మిగిలిన 2.79 క్రోర్స్ వచ్చేసి ఇది కూడా 15 ఫైనాన్స్ వచ్చింది కరెంట్. వీటిని మెయిన్గా మనము ఈ డ్రైన్స్కి, శానిటేషన్కి, అలాగే సుబ్బంపేట రోడ్కి మరి వీటి విషయంలో స్పెండ్ చేయడం జరగబోతూ ఉంది. సో ఇవన్నీ కూడా చూస్తే మరి 4.79 క్రోర్స్ మరి ఈ 1.5 డేస్లోనే మరి ఇంత బాగా ఫాస్ట్గా మరి ట్రాక్ ఎక్కింది. తప్పకుండా ఏదైతే 2.79 క్రోర్స్ ఉందో టెండర్స్ అవి ఫైనల్ అయిపోయి మోస్ట్ లైక్లీ మిడ్ ఆఫ్ నవంబర్లో వర్క్ స్టార్ట్ అవుతాయి. మరి కమిషనర్ కూడా విషయంలో చేసేస్తున్నారు. వారి కమిట్మెంట్ మెజారిటీ ఆఫ్ ద వర్క్స్ వచ్చేసి న్యూ ఇయర్లో 2025 జనవరిలో ఫినిష్ అయ్యేలాగా వారు మరి ప్రయత్నం చేస్తానని చెప్పారు. మరి ఈ విషయంలో సపోర్ట్ చేస్తున్న మరి చైర్పర్సన్ గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మరి చాలా వర్క్స్ ఉన్నాయి. ఇంకా మరి కౌన్సిలర్స్ కొందరు ప్రపోజ్ చేశారు మున్సిపల్ పార్క్ కానివ్వండి, లేకపోతే కొన్ని కరెంట్ సమస్యలు ఉన్నాయి. ఏవైతే మనము త్వరగా పరిష్కరిస్తామో అవి డెఫినెట్గా మరి త్వరలో పరిష్కరించి ప్రజలకి వీధి దీపాల సమస్య లేకుండా, లేకపోతే అక్కడ లోకల్గా ఉన్న వాటర్ సమస్య లేకుండా చేయడం ముఖ్య లక్ష్యం. మరి నేను కూడా ఎప్పటికప్పుడు ఆ స్టేటస్ని మరి చెక్ చేసుకుంటూ ప్రోగ్రెస్ ఎలా ఉందో అని కనుక్కుంటాను. అలాగే మొన్న మన సీఎం చంద్రబాబు గారిని కలిసినప్పుడు 50 క్రోర్స్ రూపీస్ ప్రపోజల్ ఇవ్వడం జరిగింది.
सो दाख संबंधी जंगारेगूम टाउन ब्यूटिफिकेशन कोसम अलगे बैनर ब्रिज कोसम इवीं प्रपोजल पटाई 50 crore rupees अभी प्रासेस मैं प्रासेस फिनी अन तरह मैं एंत अलगेटो फंड डेफिट फस्ट प्रयारीटी मैं जंगारेगूम टाउन ब्यूटिफिकेशन की अलगे बैनर ब्रिज की वाड़ता मीडिया मुख्य।